36 కరోనా పాజిటివ్ కేసులు చిత్తూరు జిల్లా వీకోట మండలంలో నమోదయ్యాయని, రీసెంట్ గా కండక్ట్ చేసిన టెస్టుల్లో పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండి తరచూ శానిటైజర్తో చేతులు కడుగుతూ సామాజిక దూరం పాటిస్తూ తప్పనిసరి మాస్కులు ధరించి వైరస్ను నిర్మూలించాలని తహసీల్దార్ రవి తెలిపారు. వ్యక్తి హెల్దీగా ఉండి కరోనా లక్షణాలు లేకపోయినా పాజిటివ్ నిర్ధారణ వస్తే ఆసుపత్రుల దృష్ట్యా అలాంటి వారిని హోమ్ క్వారంటైన్ నందు ఉంచుతామని, వీరి పట్ల ప్రజలు భయోందోళన చెందరాదని తెలియజేశారు. అలాగే మండలంలో ఇళ్ల స్థలాలు పంపిణీ కొరకు 1148 మంది లబ్ధిదారులను గుర్తించామని, వీరిలో దాదాపు 800 మంది లబ్ధిదారులు వీకోట టౌన్ కి చెందినవారు కాగా, వీరికి దాదాపు 8 లేఅవుట్లు 15 పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తహసీల్దార్ రవి తెలియజేశారు. ఇప్పుడు మనము కరోనా విషయం తీసుకుంటే, మన వీకోట మండలం మొత్తానికి 36 కేసెస్ దాకా నమోదైనాయి. దాని తర్వాత రీసెంట్గా కండక్ట్ చేసిన టెస్టులో మనకు ఇంకా కొద్దిగా పాజిటివ్ కేసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ కరోనా విషయం తీసుకుంటే మండలం మొత్తం గ్రామస్తుల్లో, మండలం మొత్తం ప్రజలకి నేను విన్నవించుకునేది ఏమిటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలా, అంటే 1 మీటర్ దూరంలో ఉండడము, మరి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆ తర్వాత సబ్బుతో చేతులను తరచుగా కడుక్కుంటూ ఉండడము చేయడం వల్ల వైరస్ను మనము పూర్తిగా నివారించవచ్చు. దీనికి ఒక చిన్న కిటుకు కూడా మీకు చెప్పదలుచుకున్నాను. జనరల్గా ఈ వైరస్ ఏదైనా మీరు వస్తువు తాకిన తర్వాత శానిటైజ్ చేసుకోమని చెప్తారు. నేనేం చెప్తానంటే, ముందు చేతులు శానిటైజ్ చేసుకుని మళ్ళీ ఆ తర్వాత ఏదైనా తాకండి అనేసి నా సజెషన్. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఒక వస్తువు తాకినాం కదా ఈ వైరస్ అంటుందేమో భయం అనేది పోతుంది. ముందే శానిటైజ్ చేసుకున్న దానివల్ల మన చేతులు పరిశుభ్రంగా ఉంటుంది. ఒకవేళ మనకు పాజిటివ్ ఉంటే మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉంటాం. ముఖానికి మాస్కులు తప్పనిసరిగా ధరించండి బయట వెళ్ళినప్పుడు. ఈ పద్ధతులు పాటించడం వల్ల కరోనా పూర్తి మనం అరికట్టచ్చు. ఇంకొక చిన్న విషయం కూడా కరోనా విషయం గురించి మీకు చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మనకు పాజిటివ్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల మన పక్కింట్లో వాళ్ళకి పాజిటివ్ కేసు ఉంటే వాళ్ళని కంపల్సరిగా హాస్పిటల్లోకి పంపించాలనే ఉద్దేశంతోనే మీరు గొడవ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాన్ సిమ్టమాటిక్, అసిమ్టమాటిక్ కేసెస్ అంటే సిమ్టమ్స్ బాడీలో బయట ఏమి ఉండవు, కానీ అతని టెస్ట్ చేస్తే అతనికి పాజిటివ్ వస్తుంది. అటువంటి కేసెస్ అంతా కూడా తప్పనిసరిగా హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు అనేది మీరు గుర్తించాలా. అటువంటి వాడిని హోమ్ ఐసోలేషన్లో పెడతాము. అతనికి పాజిటివ్ వచ్చింది కదా, కంపల్సరిగా అతన్ని హాస్పిటల్కి తీసుకోవాలని మాత్రం మీరు ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల మీకు ప్రాబ్లం ఉంటుంది, గవర్నమెంట్కు ప్రాబ్లం. ఎందుకంటే హాస్పిటల్స్లో బెడ్స్ ఖాళీగా లేవు. రెండోది, ఆ సిచ్యువేషన్ మీకే వచ్చింది అనుకోండి, కంపల్సరిగా మిమ్మల్ని హాస్పిటల్ తీసుకోవాలని మీ పక్కింట్లో వాళ్ళు కూడా గొడవ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ముందు తెలుసుకున్నారంటే అసిమ్టమాటిక్ కేసెస్ని మనం హాస్పిటల్కి పంపించాల్సిన అవసరం లేదు. అదొకటి. ఇకపోతే హౌస్ సైట్స్ విషయానికి వస్తే, మనము 1148 మంది దాకా కూడా మనం ఇప్పుడు బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాము. దీంట్లో 800 మంది వీకోట టౌన్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 8 లేఅవుట్స్ రెడీ చేసి పెట్టున్నాము. ఆ 8 లేఅవుట్స్ కూడా, ఒక 2 లేఅవుట్స్ తప్ప మిగతా అన్ని మనకు చేతికొచ్చింది, రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసుకునేసి 15 ఆగస్టు నాటికి పట్టాలు ఇవ్వాలనే ప్రోగ్రామ్తో ముందుకు వెళ్తున్నాము. ఇందులో మళ్ళీ కొత్తగా ఎవరన్నా బెనిఫిషియర్స్ని చేర్చుకోవాలంటే వాళ్ళని ఇదివరకే వాళ్ళకు ఒక ఛాన్స్, ఒక అవకాశం ఇచ్చున్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాము. ఒకవేళ ఇంకా కూడా మిగిలిపోయిన వాళ్ళు ఎవరినో ఉంటే వాళ్ళు నన్ను అప్రోచ్ చేసినంటే వాళ్ళందరినీ కూడా ఇంకొక స్పెన్లో ఇవ్వడానికి కలెక్టర్ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకోవడము, లేదంటే ప్రభుత్వానికి రాసి అక్కడ ఒక అందరిని కూడా ఇంక్లూడ్ చేసేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే విధంగా ముందుకు తీసుకువెళ్తానని నేను అందరికీ హామీ ఇస్తున్నాను.